హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి వ్లాగ్. ఇవాళ మండే కాబట్టి నేనైతే శివాలయంకి వచ్చేసిన. ఇది మెయిన్ షూ ఉంది. అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది రాగానే ధ్వజస్తంభం. ఇది మా ఇంటి పక్కనే కాబట్టి నాకు పెద్ద టైం ఏం పట్టదు, ఎప్పుడంటే అప్పుడు వచ్చేయచ్చు. కానీ కాలేజీలో అయితే మస్తు దూరం ఉంటుంది, నడిచేసరికి సరిపోతుంది. పదండి చూపిస్తాను, లోపలికి వెళ్ళిపోదాం. దీనికి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉంటుంది స్టార్టింగే, దాని పక్కనే శివుంది ఉంటుందన్నమాట. ఇది శివుని విగ్రహం ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అమ్మవారు ఉంటారు ఇక్కడ. ఇదే అమ్మవారు, ఇది విగ్రహం. అండ్ నెక్స్ట్ కొంచెం దిగి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది ఫుల్ టెంపుల్. ఇది మధ్యలో ఈ రాడ్స్ అన్ని లైన్స్ కోసము లైన్లో నిలబడడానికి. ఏదైనా ఫెస్టివల్స్, దసరా అలాంటి టైంలో అయితే ఫుల్ నిండిపోతారు, అసలు స్పేసే ఉండదు. ఇవాళ అయితే ఫుల్ ఖాళీగా ఉంది మండే కాబట్టి. ఎవరో కొంతమంది వస్తున్నారు అలాంటి భక్తులు అంతే. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం, దాని పక్కనే అమ్మవారిది కూడా ఉంటుందన్నమాట. దీని నెక్స్ట్ పక్కకి కిందకి వచ్చేస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం. అండ్ దీనికి స్ట్రైట్గానే నవగ్రహాలు ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి జమ చెట్టు. ఇప్పుడైతే ఫుల్ గ్రీన్గా ఉంది. అదే దసరా రోజు ఎప్పుడైనా వస్తే అసలు మాకేం కనిపించే కనిపించదు, మొత్తం అయిపోతుంది. ఇప్పుడైతే ఫుల్ గ్రీన్గా ఉంది. ఇది వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకో ఎంట్రన్స్, ఇటు నుంచి రావచ్చు వెంకటేశ్వర స్వామి గుడికి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇది పైన వ్యూ అన్నమాట. విగ్రహాలు బాగున్నాయి కదా, వెరైటీగా కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి రావి చెట్టు అండ్ వేప చెట్టు కంబైండ్ ఉన్నది ఈ ట్రీ అన్నమాట. అండ్ గుడి చుట్టూ కూడా చూపిస్తాను, రండి. గుడి చుట్టూ ఫుల్ కలర్స్ వేసేసినారు అప్పట్లో, మా ఊళ్ళో జాతర ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు వేసినాయి, ఇప్పటివరకు అట్లనే ఉన్నాయి కలర్ఫుల్గా, సూపర్ ఉంది అసలు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఫ్లవర్స్ విధంగా. ఈ వ్యూ భలే ఉంది కదా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి ఏమంటారు, ఇంకో ఎగ్జిట్ టైప్ అన్నమాట. గోరింటాకు చెట్టు అండ్ ఫ్లవర్స్, ప్రొమగ్రనేట్ చెట్టు. ఈ గేట్ ఏమైనా భోజనాలు పెడితే ఇక్కడ నుంచి ఇంకో వే ఉంటుంది, అక్కడ సైడ్ వెళ్ళి తినాలన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఇంకా చుట్టూ చెట్లే ఉన్నాయి, ఏం లేవు. అండ్ ఇది ఏదో చెప్తానని చెప్పినారు అంకుల్, నేను మర్చిపోయాను. ఇది మార్కుండేశ్వర టెంపుల్. డూ సబ్స్క్రైబ్.